ప్రైజ్ ది లార్డ్ జాన్ వర్షిప్ సెంటర్ నుంచి మా స్నేహితులైన మీ అందరితో కూడా మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. మొదటిగా మరి నాకు నేను 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరి నేను ఆ యొక్క గొప్ప ఆపరేషన్కి నేను లోన్ అయ్యాను. అప్పుడు నాకు దేవుని యొక్క సిలువ కనపడింది. ఆ సిలువ నేను చూసినప్పుడు నాకు నా యొక్క అనారోగ్యం అంతా కూడా దేవుడు తీసివేశాడు. సో అప్పుడు నేను ఆయన యొక్క కృపని అంతగా నేను అర్థం చేసుకోలేకపోయాను, ఎందుకంటే నేను చాలా చిన్నగా ఉన్నాను. ఆ తర్వాత దేవుడు నేను చూసే కొద్దీ, ఆయన యొక్క సిలువ వైపు నేను తేరి చూసే కొద్దీ నేను నా జీవితంలో కొన్ని నేర్చుకున్నాను, వాటిని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే నేను కొన్నిసార్లు 40 డేస్ ఫాస్టింగ్ ఉంటాను, కొన్నిసార్లు నాకు ఒక రోజు అంతా ఫాస్టింగ్ ఉండాలి అని నేను అనుకున్నప్పుడు నేను ఫాస్టింగ్ ఉంటాను. సో చాలామంది అడుగుతారనమాట, నువ్వు ఫాస్టింగ్ ఉండి ఏం సాధించావు, ఇన్ని కిలోల వెయిట్ ఏమైనా తగ్గావా, లేకపోతే ఇంత ఏమైనా పోగొట్టుకున్నావా, లేకపోతే ఇంకేమైనా సాధించావా అని అడుగుతారు. ప్రార్థన అనేది ఎప్పుడు సాధించడానికే కాదు, కొన్ని విషయాలు పోగొట్టుకోవడానికి కూడా మనం ప్రార్థన చేస్తాము అనే విషయాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో నేను ఎప్పుడైతే ఆయన వైపు చూశానో నేను కొన్ని పోగొట్టుకున్నాను, ఎప్పుడైతే ప్రార్థనలో ఆయనతో కలిసి నేను సహవాసం చేశానో వాటిలో అప్పుడు కూడా నేను కొన్ని పోగొట్టుకున్నాను. ఆల్వేస్ లైఫ్ ఈజ్ నాట్ ఫర్ గెయిన్, బట్ సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లూజ్ టు గెయిన్. సో నేను చాలా పోగొట్టుకున్నాను నేను నిత్య జీవాన్ని సాధించడానికి. సో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేనేం పోగొట్టుకున్నాను నా జీవితంలో, మొదటిగా అంటే నాలో ఉన్న ఆయనను చూసినప్పుడు, దేవుడి యొక్క దీనత్వాన్ని నేను చూసినప్పుడు నాలో ఉన్నటువంటి ప్రైడ్ అంటే గర్వాన్ని నేను పోగొట్టుకున్నాను. అంత గొప్ప దేవుడు నా కొరకు మరణించినప్పుడు, ఆయన తన శిష్యుల పాదాలు కడిగినప్పుడు, ఆయన సృజించిన ఆకాశ నక్షత్రాలను మనం చూసినప్పుడు, మనము పోల్చుకోవడానికి మనల్ని మనం ఊహించుకోవడానికి మనమేమీ లేము. కాబట్టి నాలో నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో నేను కూర్చున్నప్పుడు నాలో ఉన్న గర్వాన్ని నేను పోగొట్టుకున్నాను. నేను ఎంత గర్వంగా బిహేవ్ చేసేదానో వాటన్నిటినీ దేవుడు నా జీవితంలో నుంచి తీసివేశాడు. అలాగే యోగు గ్రంథంలో చెప్పినట్లుగా శ్రమ వలన ఆయన వారిని విధేయులుగా చేస్తాడు అని. చాలాసార్లు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఆ ప్రార్థనలో నేను ఏదైతే చాలా మొండిగా ఈ లోకం విషయంలో నేను ఉన్నానో అవన్నీ కూడా పోగొట్టుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అలాగే నేను ప్రార్థన ద్వారా నేను ఏం పోగొట్టుకున్నాను అని చెప్పగలనంటే, నాలో చాలా అరగెన్స్ ఉండేది. అరగెన్స్ అంటే ఏదైనా ఎవరైనా మాట్లాడితే నేను చాలా తీవ్రంగా స్పందించేదాన్ని. ఆ ఎంత తీవ్రంగా స్పందించేదాన్ని అంటే నన్ను నాకు వచ్చిన అంటే ఆ క్షణాలే నా యొక్క కోపం అంతా కూడా తీరిపోయే వరకు నేను స్పందించేదాన్ని. దాని విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. సో ప్రార్థనలో నా యొక్క అరగెన్స్ని, నా యొక్క కోపాన్ని, కోప తీవ్రతని తగ్గించుకోవడానికి, తీసివేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అలాగే ప్రార్థన ద్వారా నాలో ఉన్న గ్రీడ్ అంటే లోభత్వం. లోభం అంటే డబ్బు విషయం ఒకటే కాదు, లోభం అంటే దేవుడికి మనం ఇవ్వాల్సిన విషయంలో కావచ్చు, మనుషులకు మనం ఇవ్వాల్సిన విషయంలో కావచ్చు. మరి సమ్టైమ్స్ వీ విల్ నాట్ అంటే సరిగ్గా కొలవము మన వాళ్ళకి ఒకే రకంగా వేరే వాళ్ళకి ఒకే రకంగా మనం చేయలేము. సో ఆ గ్రీడ్నెస్ని, దేవుని ఎడల కానీ ప్రజల ఎడల కానీ ఉన్న గ్రీడ్ని అంటే లోభత్వాన్ని దేవుడు తీసివేశాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది వారి లోభత్వం వలన కలిగిన గాయాలని కానీ ప్రాబ్లం అని కానీ దేవుని వాక్యం చెప్తుంది యెషయా గ్రంథంలో. సో అలాగే తాపత్రయం ఉండేది నాకు, లోకము కొరకైన తాపత్రయం. నేను నా పిల్లలు గొప్ప వాళ్ళు అంటే కష్టపడాలి, బాగుపడాలి, అంత తప్ప నేను నా నుంచి నన్ను నేను మర్చిపోయి ఇతరుల కొరకు ప్రార్థన చేసేంతగా దేవుడు నన్ను మార్చుకున్నాడని నేను చెప్పగలను.
ఆల్వేస్ ఐ యామ్ సెంటర్ ఒక సెంటర్ వేసుకొని ఒక గిరి గీసుకొని ఆ ప్రార్థన నేను చేసేదాన్ని కానీ నేను ఎప్పుడైతే ప్రార్థన చేసేటప్పుడు నా సెల్ఫ్ సెంటర్డ్నెస్ నుంచి దేవుడు అందరినీ ప్రేమించడానికి అందరి కొరకు ప్రార్థించడానికి ముఖ్యంగా నా సంఘ సభ్యుల కొరకు ప్రార్థించడానికి వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అలాగే నా కోపాన్ని కూడా నేను తగ్గించుకోలేకపోయేదాన్ని వాళ్ళు ఎవరు తండ్రా తల్లా లేకపోతే ఎవరు నన్ను ఇరిటేట్ చేసినా అంటే నేను చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు లోనయ్యాను చాలా ప్రెషర్స్ నేను నా లైఫ్లో నేను భరించాను సో ఆ ప్రెషర్స్ వలన నా కోపం చాలా త్వరగా వచ్చేది సో అది కూడా నేను ఆయన సన్నిధిలో అడిగాను దేవా ఈ కోపాన్ని నాలో నుంచి తీసివేయి అని దేవుడు ఆ కోపాన్ని కూడా నాలో నుంచి తీసివేశాడు అలాగే నేనేమి పోగొట్టుకున్నానంటే నా ఇష్టానికి నేను జీవించడానికి కాకుండా ప్రార్థన ద్వారా దేవుని చిత్తానికి నా లైఫ్ను సమర్పించుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు సో ప్రార్థనలో నా చిత్తాన్ని దేవుడికి సమర్పించి అది పోగొట్టుకొని ఆయన చిత్తాన్ని గ్రహించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అలాగే ప్రార్థన ద్వారా తర్వాత అబద్ధాన్ని నమ్మడాన్ని అబద్ధంలో ఎంజాయ్ చేయడాన్ని నేను పోగొట్టుకున్నానని చెప్పగలను ఎవరైనా అబద్ధం చెప్తా ఉంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని తెలిసి కూడా నేను దాన్ని ఎంజాయ్ చేయడానికి అంటే ఓకే వాళ్ళు చెప్తున్నారు నేను విందాం అనుకునేదాన్ని అలాగే నేను చెప్పినప్పుడు ఎవరైనా నమ్మితే చెప్పడం ఆ దాంట్లో ఉన్న ప్లెజర్ని అంటే ప్రపంచమంతా కూడా అబద్ధంతో నింపబడింది సో దాంట్లో ఒక ప్లెజర్ ఉంది ఆ ప్లెజర్ని దేవుడు నా జీవితంలో అలాంటి మనము దేవుని బిడ్డలంగా అలాంటి అబద్ధాన్ని నమ్మడం కానీ అబద్ధాన్ని జరిగించడం కానీ మనం చేయకూడదు అని దేవుని వాక్యం ద్వారా నేను నేర్చుకున్నాను ఇది కూడా నేను నా జీవితంలో ప్రార్థన ద్వారా మాత్రమే నేను పోగొట్టుకోగలిగాను అలాగే తర్వాత టేస్ట్ ఆఫ్ సిన్ అంటే సిన్ యొక్క పాపం యొక్క రుచి ఆ యొక్క రుచి అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పాపం యొక్క టేస్ట్ ఎందుకంటే హవ్వ పాపం చేసినప్పుడు ఆ యొక్క పండు యొక్క టేస్ట్ ఆమెకి తిన్న తర్వాత ఆమెకు ఆ పండు ఎంతగానో ఆమెకి నచ్చింది ఆ పండు చూడడానికి అందంగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది దట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ ద సిన్ పాపం చేసేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కానీ దాన్ని నేను పోగొట్టుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అలాగే నేను నా జీవితంలో ఈ ప్రార్థన ద్వారా ఇంకా నేను ఏం కోల్పోయాను అంటే ఇంపేషెన్స్ అంటే వెంటనే త్వరగా ఇంపేషెంట్గా మారిపోవడం త్వరగా వెంటనే రియాక్ట్ అవ్వడం దేవుడు నా జీవితంలో నుంచి తీసివేశాడు అలాగే నిరాశ కలిగినప్పుడు ఓ దేవుని మీద ఇంతకుముందు బాధపడేదాన్ని కానీ దేవుడి దగ్గరికి వచ్చి ఆయనతో ప్రార్థనలో నేను గడిపినప్పుడు ఆ నిరాశ ఎప్పుడు నాట్యంగా దేవుడు మార్చాడు ఆ నిరాశను ఎప్పుడు స్థుతిగా మార్చాడు ఎప్పుడు ఏదో ఒకటి అడగడం ఎందుకు ప్రభువా నేను నీకు ఏమన్నా ఇవ్వాలి అనే ఒక పరిస్థితిలోనికి ప్రార్థన నన్ను నడిపించింది నీకు చాలు నీ కృప నాకు చాలు నా జీవితంలో కాబట్టి ఆల్ ది టైం నేను నిన్ను నీ నుంచి నేను లాక్కోవడం కాకుండా నేను నీకు ఇవ్వగలిగింది ఏమైనా ఉందా అంటే అది దేవుణ్ణి స్తుతించడమే అనే విషయాన్ని నేను ప్రార్థన ద్వారా నేర్చుకున్నాను అలాగే ఎప్పుడు కూడా ప్రార్థన అనేది గెయిన్ కొరకు కాదు ప్రార్థన అనేది మనం పోగొట్టుకోవడానికి మన జీవితంలో ఉన్న పాత జీవితాన్ని మన జీవితంలో ఉన్న పాపాన్ని మన జీవితంలో ఉన్న పాపం కొరకైన ఆశని పోగొట్టుకోవడానికి ఆ ప్రార్థన అనేది మాత్రమే మనకు చాలా ఉపయోగపడుతుంది యేసుప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు 40 రోజులు ఉపవాసం చేశారు యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కొండ మీద వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు తను రేపు సిలువకు ఎక్కుతా సిలువ మోయాల్సిన వచ్చినప్పుడు మరణించాల్సి వచ్చినప్పుడు శిష్యులను కూడా ఆయన అడిగాడు మీరు ప్రార్థన చేయండి ఒక్క గంట అయినా నాతో మేల్కొని ఉండండి అని కాబట్టి ప్రార్థన అనేది ఆల్ ద టైం మనం ఏదో పొందుకోవడానికి కాకుండా మన జీవితంలో కొన్ని పోగొట్టుకొని నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఏం పొందుకున్నాము ఏం లాభం వచ్చింది ఏం నష్టం వచ్చింది అని ఈ లోకంలో అందరూ బేరీజు వేసుకుంటారు కానీ నిత్య జీవాన్ని పొందుకున్నామనేది అది వెలకట్టలేనటువంటి ఎవరితో పోల్చలేనటువంటి భాగ్యం అనే విషయాన్ని మనం మర్చిపోతాం ఈ లోకంలో మనం కొన్ని పోగొట్టుకోవచ్చు
కానీ పరలోకంలో మనం సంపాదించుకుంటున్నామనేసి మన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు అనుకుంటాను, ఈ లోకంలో జనులు నిన్ను నిందించి హింసించి దూషించి అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికమవుతుందని చెప్పాడు. సో ఈ స్థితి మనకు రావాలి అంటే కూడా మనం ప్రార్థన ద్వారానే దాన్ని సాధించుకోవాలి. కాబట్టి ప్రేయర్ ఈజ్ టు గెయిన్ ద ఎటర్నల్ లైఫ్, నాట్ టు లూజ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో మనం పోగొట్టుకోవడం కాదు, కానీ మన పరలోకంలో మనం పొందుకోవడానికి మనం ప్రార్థిస్తున్నామనే విషయాన్ని గుర్తు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, జీవంగల తండ్రి, యేసుక్రీస్తు వారి నామంలో దేవ నీ సన్నిధిలో చేరి దేవ మాకు అంటినటువంటి మురికిని, మా హృదయాలకు ఆత్మలకు అంటిన కల్మషాన్ని తీసుకువేయడానికి దేవ మీరు మాకు ఇచ్చినటువంటి ప్రార్థన అనే సాధనాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుప్రభు వారి నామంలో ఈ బిడ్డలందరికీ కూడా సహాయం చేయమని యేసుప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.